పైన ఉన్నటువంటి ఈ లోకాన్ని పరందామము బ్రహ్మలోకము బ్రహ్మ మహాతత్వము ఇలా రకరకాల పేర్లతో ఈ ఒక్కొక్క ధర్మ గ్రంథంలో వారు వారు వారి పేర్లతో పిలుచుకుంటారు పరలోకము అంటారు కాబట్టి ఇక్కడ మన ఆత్మలు ఎవరైతే ఈ జీవాత్మలుగా ఇక్కడ ఉన్నామో ఈ సృష్టి నాటకంలో పాత్ర చేసుకున్నామో ఇప్పుడు దాదాపు ప్రపంచ జనాభా ఎంత ఉండొచ్చు చెప్పండి అందాజుగా ఎంత ఉంటుంది 100 కోట్లు మన ఇండియాలోనే ఉంది 100 కోట్ల జనాభా ప్రపంచ జనాభా సుమారుగా 900 కోట్లకు చేరుకుంటుంది 850 కోట్లు దాటిపోయింది ఆల్రెడీ 900 కోట్లకు దగ్గరలో ఉందన్నమాట కాబట్టి మనం రౌండ్ ఫిగర్ తీసుకుందాం 900 కోట్లు అనుకుందాం 900 కోట్ల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జీవాత్మలు కాబట్టి వీరి యొక్క ఆత్మలన్నీ కూడా మొత్తంలోక ఇక్కడ ఉంటాయి ఇది ఆత్మల నివాస స్థానం అంటే ఈ సృష్టికి రాకముందు మనమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది మన ఆత్మల ఇల్లు ఇక్కడ చుక్కలు చుక్కలు చూపించబడ్డాయే ఇవన్నీ మన యొక్క ఆత్మలు కాబట్టి ఇక్కడ పైన పెద్ద చుక్క ఒకటి చూపించారు చూడండి ఇది పరమాత్మ అంటే మనందరికీ తండ్రి ఈ సృష్టికి ముల్లోకాలకు కూడా అధిపతి పరమాత్మ అంటాం ఆయన కాబట్టి భగవంతుడు అని పిలిచేది అల్లా అనేటువంటిది యెహోవా ప్రభువు అని ఒక్కొక్క ధర్మం వారు ఆయనను ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ కానీ మనందరం కూడా ఆయన సంతానం ఆత్మలం కాబట్టి మనందరికీ తండ్రి ఆయన